స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఎక్కువసేపు చెప్పను నేను కొద్దిగా ఒక పది పదిహేను నిమిషాలు ఒక చిన్న వాక్యాన్ని ధ్యానించుకొని మనం ప్రార్థనలో గడుపుదాం మనకి తెలిసిన అధ్యాయమే సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్లయితే ముప్పై ఒకటో అధ్యాయము పదవచ్చినం నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు పదో అధ్యాయం నుండి ముప్పై వచ్చిన వరకు కూడా ఉన్నాయి మనం మార్చి మార్చి చదువుకున్నా చాలాసేపు పడుతుంది కనుక రెండు వచనాలే చదువుకుందాం పదో వచనం ముప్పయో వచనం అందరం కలిసి చదువుకుందాం గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటుది ముత్యము కంటే అమూల్యమైనది అందము మోసకరము సౌందర్యం వ్యర్థము ఎక్కువ అయ్యేందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఇక్కడ మనకి చాలాసార్లు మనం వింటూ ఉంటాము ఈ అధ్యయనం గురించి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో మరి ఒక గుణవంతురాలైనటువంటి స్త్రీని గురించి రాసినట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది ఈ గుణవతి అయిన స్త్రీ అంటే బైబిల్ గ్రంథంలో కూడా ఎంతోమంది గుణవతి అయిన స్త్రీలు ఉన్నారు తర్వాత ప్రపంచంలో కూడా ఎంతోమంది చాలా గుణవంతుల గుణవంతులైనటువంటి స్త్రీలు ఉన్నారని చెప్పి మనకి తెలుసు అట్లాగే ఈ గుణవతి అయిన ఒక గుణవతి అయిన స్త్రీని గురించినటువంటి ఈ వచనాలన్నీ కూడా పదో వచ్చినం నుండి మరి ముప్పై ఒకటి వచ్చినం వరకు కూడా ఈ ఇరవై రెండు వచనాలు కూడా ఆ స్త్రీ యొక్క గుణగణాలని తెలియజేస్తూ ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకి రాయబడి ఉంది అయితే ఈ ఇరవై రెండు వచనాలు కూడా ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాయంటే ఇప్పుడు మనకి తెలుగులో అక్షరాలు యాభై ఆరు అక్షరాలు ఉన్నాయి అట్లా ఇంగ్లీష్లో కూడా ఇరవై ఆరు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అట్లాగే హెబ్రీ భాషలో కూడా ఇరవై రెండు అక్షరాలు ఉన్నాయంట ఈ ఇరవై రెండు అక్షరాలు కూడా ఒక గుణవతి అయిన స్త్రీని గురించి పొగడడానికి సరిపోతాయి అని అని చెప్పి ఇక్కడ వ్యాఖ్యానకర్తలు చెప్తా ఉంటారన్నమాట అంటే ఈ ఇరవై రెండు ఆల్ఫాబెట్స్ అంటే మనం ఈ ఇంగ్లీష్లో ఏబీసీడీలు ఎట్లాగా ఏ టు జెడ్ అనుకుంటామో అట్లాగే హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఇరవై రెండు అక్షరాలు ఈ ఇరవై రెండు వచనాలు ఒక స్త్రీకి ఉంటే కనుక ఆమె గుణవంతరాలైనటువంటి స్త్రీ అని అని చెప్పి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది అయితే ఈ స్త్రీని గురించి గుణవతి అనేటువంటి స్త్రీని గురించి మనం ధ్యానం చేసేటప్పుడు ఒక్క వచనాన్ని చదువుకుందాం ఇరవై ఇరవై రెండు వచనాల్లో కూడా ఒక్క చిన్న భాగాన్ని చదువుకొని కొంచెంసేపు ధ్యానం చేసుకుందాం పద్దెనిమిదో వచనంలో రెండో లైన్లో ఉంటుంది రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అంటే ఇక్కడ రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి కదా ఒకటి రాత్రి వేళ రెండోది దీపము అంటే దీపము అంటే ఏంటిది మనకు జ్ఞాపకం వస్తుంది కదా దీపం అనగానే ఏమచ్చినా మనకు జ్ఞాపకం వస్తుంది సామెతలు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడులో ఏమని ఉంటుంది నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అది అంతరంగములను పరిశోధించుచున్నది అంటే నరుని ఆత్మ ఎహోవ పెట్టిన దీపము అది అంతరంగములను ప శోధించుచున్నది అని చెప్పి ఇక్కడ మనకి జ్ఞాపకం ఉంది అంటే ఇక్కడ దీపము అంటే మనకు అర్థమైపోయింది దీపము అంటే ఏంటది నరుని యొక్క ఆత్మ అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఈ దీపం అనేది మనలో ఉన్నటువంటి ఆత్మ అని ఇక్కడ తెలియజేయబెడతా ఉంది అట్లాగే రాత్రి అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నట్లయితే రాత్రిని గురించి మరి అన్ని వచనాలు మనం చదవలేం గనుక నేనే చెప్పేస్తాను రోమపత్రిక పదమూడో అధ్యాయం పన్నెండో వచ్చిన వాళ్ళు ఏమని ఉంటుందంటే రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అంటే ఇక్కడ రాత్రి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అట్లాగే మొదటి దశలోనికి పత్రిక ఐదో అధ్యాయము నాలుగైదు వచనాల్లో చూస్తే కనుక మీరు చీకటిలో ఉన్నవారు కాదు మనము రాత్రి వారము కాము అంటే ఇక్కడ రాత్రి అనగానే మనకేమైనా జ్ఞాపకం వస్తుంది చీకటి అని కూడా జ్ఞాపకం వస్తుంది కదా మీరు చీకటిలో ఉన్నవారు కారు మనం రాత్రి వారము కాము అంటే రాత్రి అంటే ఇక్కడ మనకి చీకటి అని మనకి తెలియజేస్తూ ఉంది అంతేకాకుండా మధుర యోహన్ పత్రిక యోహాన్ స్వార్త అధ్యాయము నాలుగైదు వచ్చినాల్లో చూస్తే ఆయనలో ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగు వెలుగై ఉండేను ఆ వెలుగు చీకటిలో సం ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను అంటే చీకటి ఉంది ఆ చీకటిని మనుషులు ఏం చేస్తున్నారు గ్రహింపకుండా ఉన్నారు అని చెప్పడం మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది అంతేకాకుండా మొదటి పేదరి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదవ చిన్నలో మనం చూస్తాం ఏమంటది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించినటువంటి దేవుడు అంటే చీకటిలో ఉన్న మనల్ని ఏం చేశాడు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించాడు అంటే అక్కడ అక్కడ కూడా మనం చీకటిలో ఉన్నామని తెలుస్తూ ఉంది అంతేకాకుండా మొదటి వ్యూహాన్ పత్రిక ఒకటి ఐదు మొదటి అధ్యాయం ఐదో వచనంలో చూస్తే ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు అంటే మనం మనం చీకటిలో ఉన్నాం కానీ ఆయనలో చీకటి ఎంత మాత్రం కూడా లేదు అట్లాగే యోహన్స్ మొదటి యోహన్స్ వార్త మొదటి అధ్యాయం తొమ్మిది వచనంలో చూస్తే నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి నిజమైన వెలుగు ఉండేను అది లోకము గ్రహించట్లేదు అంటే నిజమైన వెలుగు ఉంది కానీ ఆ వెలుగును ఏం చేస్తుంది లోకము గ్రహించట్లేదు ఈ వచనాలన్నిటిని బట్టి చూస్తే మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే చీ రాత్రి అంటే చీకటి అని మనకి అర్థమవుతుంది అంతేకాకుండా ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పది ఎనిమిదో వచ్చిన వాళ్ళు పూర్వము మీరు పూర్వం మీరు చీకటి అయి ఉంటే ఇప్పుడు ప్రభునందు వెలుగయ్య ఉన్నారు అంటే ఒకప్పుడు చీకటిలో ఉన్న వారము అని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది అంటే చీకటి అనగానే ఇప్పుడు మనకేం అర్థమవుతుందంటే చీకటి అనేది లోకానికి సాదృశ్యంగా ఉంది తర్వాత పాపానికి ఇక్కడ సాదృశ్యంగా ఉన్నట్టుగా మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది అయితే చీకటి ఉంది ఇక్కడ తర్వాత చీకటిలో చీకటి లోకంలో మనం ఉంటా ఉన్నాము చీకటిలో తర్వాత పాపం ఉన్నట్టుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది అయితే ఇందాక మనం చదువుకున్నట్టుగా నిజమైన వెలుగు ఉండేను కదా అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది కానీ మనిషి ఏం చేస్తున్నాడు ఆ వెలుగుని గ్రహించలేక పోతా ఉన్నాడని ఇక్కడ మనకు జ్ఞాపకం ఉంది అట్లాగే మనం చూస్తే కనుక లూకస్ వార్త రెండో అధ్యాయము మరి ఇరవై తొమ్మిది ముప్పై రెండు వచ్చినా కలిసి ఉంటాయి అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు మరి దేవాలయంలోనికి తీసుకురాబడినప్పుడు అనే భక్తుడు చేతుల మీదుగా తీసుకొని ఆయన్ని చెప్తాడనమాట నాదా ఇప్పుడు సమాధానంతో నీ దాసుని పోనించుచున్నావు అని నేను చెప్తూ అక్కడ ఒక మాట చెప్తాడనమాట నీ నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుచున్నాను అంటే పైన లైన్లో కూడా అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేళ్లకు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరచిన రక్షణను నేను కన్నులారా చూస్తూ ఉన్నాను అంటే ఇక్కడ వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి తీసుకొచ్చాడు కానీ వెలుగుగా ఉండాలని చెప్తూ యేసు ప్రభువును చూస్తూ ఆయన ఏమంటున్నాడు నీ రక్షణను నేను కన్నులారా చూస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఏసు మనకు ఎట్లా కనబడుతున్నారు రక్షణగాను వెలుగుగాను కనబడతా ఉన్నారు అంటే ఈ లోకంలో చీకటి లోకంలో చీకటిలో సంచరిస్తున్నటువంటి మనలను వెలిగించడానికి ఆయన వెలుగుగా రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది అందుకని వార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండవ ఉంటుంది కదా యేసు నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను వెలిగించడానికి ఈ లోకానికి వెలుగుగా వచ్చినటువంటి రక్షకుడుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది అంటే ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ప్రకారంగా రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అంటే ఏంటి రాత్రి వేళ అంటే చీకటిలో ఉన్నా కూడా ఆమె దీపం ఇప్పుడు ఉంది వెలుగుతానే ఉంది అంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా ఆమెలో ఆ వెలిగింపబడినటువంటి ఆ దీపము ఎప్పుడు కూడా ఆరిపోలేదు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వెలిగించినటువంటి ఆ దీపము ఆ చీకటిలో సంచరిస్తున్నటువంటి మనలను ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి నడిపించి ఒకసారి వెలిగించిన తర్వాత ఈ యొక్క స్త్రీ జీవితంలో ఎలాగుందంటే ఈ గుణవంతరాలైనటువంటి స్త్రీ జీవితంలో రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అంటే రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదంటే ఆమె పాపంలో పడిపోదు ఆమె బ్ర ఆమె జీవించినంత కాలం కూడా ఆమె ఎట్లా ఉంటుంది వెలుగుగానే ఉంటుందని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది అట్లాగే మనం చూస్తే కనుక మతయుసు వార్త ఐదో అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచ్చినాల్లో చూస్తే కనుక అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చెప్తూ ఆయన చెప్తూ ఉంటారు మీరు లోకమునకు వెలుగయి ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు మనల్ని వెలిగించారు వెలిగించిన తర్వాత ఇప్పుడేం చెప్తున్నారు నేను కాదు లోకానికి వెలుగును ఇప్పుడు మీరు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు కనుక ఇప్పుడు మీరు ఆ వెలుగు కలిగి జీవించాలి అంటే ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు లోకానికి వెలుగుగా ఉన్నానని చెప్తూ కూడా అక్కడ ఏం చెప్తా ఉన్నారు ఆయన మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండనేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగు దీపస్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మయంపరచున్నట్లు మీరు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటే ఇప్పుడు ఏం చేయాలా మనల్ని వెలిగించాడు అయినా తర్వాత మీరు లోకానికి వెలుగని చెప్తూ ఉన్నాడు కాబట్టి మన వెలుగుని అందరికీ ప్రకాశింపజేసే వాళ్ళంగా ఉండాలని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది అంటే ఈ వెలుగు అందరికీ ప్రకాశింప చేయాలి అంటే కనుక దీపస్తంభాన్ని దీపాన్ని ఎక్కడ పెట్టాలని చెప్తున్నారు దీపస్తంభం మీదనే పెట్టాలి అంతేకాకుండా ఈ వెలుగు ఇంకొకటి కూడా ఏం చెప్తుందంటే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకం ముందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటే ఎప్పుడైతే మన వెలుగుని ఇతరులకు ప్రకాశింపచేస్తామో అంటే ఆ వెలుగు అనేది మనకేం కనబడుతుందంటే ఇక్కడ మన యొక్క సత్క్రియలు మన సత్క్రియల ద్వారా కూడా మనం దేవుణ్ణి వాళ్ళంగా ఉండాలా మన సత్క్రియల ద్వారానే దేవునికి మహిమ రావాలా తర్వాత మన సత్క్రియల ద్వారానే వెలుగు అనేది ఇతరులకు ప్రకాశింపచేయాలి అని చెప్పి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉందనమాట అంతేకాకుండా మనం చూస్తే కనుక రాత్రి కూడా మనం బైబిల్ స్టడీలో చూసాము లూకస్ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినంలో చూస్తే కనుక మనం ఎలా మన సత్క్రియలను బయల్పరచాలి మనం ఎలాగ వెలుగుగా ఉండాలి అంటే కనుక ఇక్కడ మనకి లూకస్ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినంలో మీ నడుములు కట్టుకొని నుండి మీ దీపములు వెలుగుచుండని ఈయుడి ఒక చాలు మీ నడుములు కట్టుకొని నుండి మీ దీపములను వెలుగుచుండని అంటే మన దీపాలు వెలుగుతూ ఉండాలి అంటే కనుక మనం ఏం చేయాలి మొట్టమొదటిగా మన నడుములను కట్టుకోవాలి ఈ నడుములు కట్టుకోవడం అనేది ఏం జ్ఞాపకం చేస్తుందంటే మన యొక్క సిద్ధపాటును గురించి మనకి జ్ఞాపకం చే చేయబడతా ఉంది అంటే ఎప్పుడు మన నలు నడుములను కట్టుకున్నాం మనం చూస్తే కనుక ఎబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ఎబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై రెండవ వచనంలో చూస్తే కనుక అయితే మీరు వెలిగింపబడిన వా వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించి పూర్వ దినములను జ్ఞాపకం చేసుకున్నది అంటే ఇక్కడ మనం వెలిగించబడ్డాం ఎప్పుడు వెలిగించబడ్డాం ఏసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకున్నామో యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మన రక్షకునిగా అంగీకరించామో అప్పుడే మన యొక్క హృదయాలు వెలిగించబడింది అనమాట నీ యో అంటే ఎప్పుడైతే మనలో ఆ వెలుగు వచ్చిందో మనలో ఉన్నటువంటి చీకటంతా ఏమైపోయింది బయటికి వెళ్ళిపోయింది అయితే ఆ వెలిగింపబడినటువంటి మనము మన వెలుగు ఎంతవరకు ఉండాలి అది మన ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు మనం జీవించినంత కాలం కూడా ఆ వెలుగు అలాగే నిలిచి ఉండాలని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది అటువంటి ఆ వెలుగుని కలిగిన వారంగా మనము ఉండాలి అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది ఎందుకు మనం వెలిగింపబడిన మనం ఇతరులకు వెలుగుగా ఉండాలి అంటే గనక మొదటి వాహన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూస్తే గనక లోకమంతయు దుష్టిని చేతిలో ఉన్నది అంటే ఈ లోకమంతా కూడా దుష్టుని చేతిలో ఉన్నదని మనము ఎరుగుదుము అని ఉంటుంది అక్కడ మధుర యోహన్ పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన వాళ్ళు అంటే దుష్టిని చేతిలో ఉన్నటువంటి ఈ లోకంలో మరి రక్షింపబడని వారు ఎంతోమంది ఉన్నటువంటి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రక్షింపబడని వారి కొరకు అంటే చీకటిలో ఉన్న వారిని అంటే ఒక చీకటి పారద్రోలాలంటే మనం ఏం చేస్తాము వెలుగు వెలుగు వస్తుంది కదా మనం రూమ్లో వెళ్తాము చీకటిగా ఉండగానే లైట్ స్విచ్ చేసుకుంటాం స్విచ్ చేయగానే ఏమవుతుంది ఆ చీకటి అంతా కూడా వెళ్ళిపోతుంది అందుకని చెప్పి మనం కూడా ఏం చేయాలంటే చీకటిలో ఉన్నటువంటి ప్రజలను వెలిగించడానికి మన వెలుగును వారి మీదకి ప్రకాశింపచేయాలి ఎప్పుడైతే మన వెలుగు వాళ్ళ మీదకి ప్రకాశం అవుతుందో అప్పుడు వాళ్ళల్లో ఉన్న చీకటి అంతా కూడా వెళ్ళిపోతుందని చెప్పి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది మన ఆత్మ దీపం కూడా ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉంది అంతేకాకుండా యోహాన్ వర్త ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన చూస్తే కనుక యోహాన్ అక్కడ భక్తుడు యోహాన్ గురించి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం ఉండెను అంటే ఆ యోహాన్ ఏం చేస్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే మన దీపాలు కూడా ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది అంటే వీటన్నిటిని బట్టి చూస్తే మనకు దీపము అంటే మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే మనలో ఉన్న ఆత్మ అంతేకాకుండా రక్షింపబడినటువంటి ఒక విశ్వాసి కూడా మనకి సాదృశ్యంగా ఉంది ఒక రక్షింపబడిన విశ్వాసి ఒక దీపంలాగా ఉండాలి అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది అంతేకాని మనం ఎప్పుడు కూడా ఆరిపోయే వాళ్ళంగా ఉండకూడదు కదా మరి కొంతమంది కొన్ని మనం బైబిల్లో కూడా చూస్తూ వస్తే కొంతమంది స్త్రీలు చెప్పారు కన్యకలు ఏం చెప్పారు మా దీపాలు ఆరిపోతున్నాయి అని చెప్పారు ఎవరు వాళ్ళు బుద్ధి లేని కన్యకలు ఆ బుద్ధి లేని కన్యకల్లాగా మనం దీపాలు ఆరిపోతున్నాయి అని చెప్పి మనము అట్లా చెప్పకూడదు అనమాట మన దీపాలు ఎప్పుడు కూడా దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది అంటే మన దీపాలు వెలుగుతూ ఉండాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే లూకాస్ వర్త పన్నెండో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన ప్రకారంగా మన నడుములను కట్టుకొని మన దీపములను వెలుగుచుండనియాలి అంటే ఈ నడుమును కట్టుకోవడం అనేది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే అంటే సిద్ధపాటును గురించి జ్ఞాపకం చేస్తూ ఉంది ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు నుండి విడిపించబడేటప్పుడు ఆ పస్కాను భుజించాల్సిన విధానాన్ని నిర్గమాకాండం పన్నెండో అధ్యాయంలో కూడా వాళ్ళు చెప్తారు కదా మీ నడుములు కట్టుకొని మీరు త్వరపడుచు మీరు ఆ పస్కాని భుజించాలి అని చెప్పారు అంటే మనకి ఇది ఇది మనకి సిద్ధపాఠని గురించి చెప్తా ఉంది అంతేకాకుండా రాత్రి కూడా అన్న మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చారు బైబిల్ స్టడీలో కూడా ఇది మనకేం జ్ఞాపకం చేస్తా అంటే మనము మరి దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు మన పని ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా మనము ఎరగాల అంటే ఒక పని నడుము కట్టుకోవడానికి పని చేస్తున్నాం ఇప్పుడు అంటే ఏం పని చేయాలా ఏం పని చేయాలని కూడా మనం ప్రభుని అడగాల అంటే మనం చేయవలసిన పని ఏంటో ఎరగాల తర్వాత ఆ పనికి పనిలో మనకి ఆ పని చేయాలి అనేటటువంటి మనసు ఉండాలా తర్వాత ఆ పనిని జరిగించేటప్పుడు ఆ పని యొక్క మరి ఆ పని చేయాలి ఆ పనిని కంప్లీట్ చేయాలి అనేటువంటి మనసును కూడా మనం కలిగిన వారంగా ఉండాలని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది తర్వాత మనం చూస్తే కనుక ఆ పని ఆ పని కొరకైనటువంటి సిద్ధపాటు సిద్ధపాటు కూడా మనకి ఉండాలి అటువంటి విషయాలు కానీ కలిగి ఉన్నప్పుడు మనము ఇతరులకు అనేకులకు వెలుగుగా ఉండే వాళ్ళంగా ఉంటామని చెప్పి మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది రక్షింపడినటువంటి మనము వెలిగింపబడినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభుని సొంతరక్షంగా కలిగినటువంటి మనము అనేకులకు వెలుగుగా ఉండాలి వెలుగుగా ఉండి మన జీవితాలను కూడా మనము వెలిగించుకుంటూ ఉండాలా ఇతరులను కూడా వెలిగించే వాళ్ళంగా మనము ఉండాలి అందుకని మన లూకాస్ వార్త పదిహేనో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో కూడా అక్కడ ఒక స్త్రీ ఉంటుంది ఒక స్త్రీ మరి ఒక పోగొట్టుకున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది దీపం వెలిగించి నాణాన్ని వెతుక్కుంటుంది తను ఏం పోగొట్టుకుందో అదే దీపం లేకపోతే వెతుక్కోగలదా వెతుక్కోలేదు అప్ అట్లాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మన జీ మనలో ఉన్నటువంటి ఆ దీపం వెలుగుతూ ఉంటే కనుక మనం ఎక్కడైనా పడిపోయినప్పుడు మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు మన వాక్యం వెలుగులో ఆ దీపంతో మరి మనం వెతుక్కున్నప్పుడు మనం ఎక్కడ పడిపోయామో దేవుడు మనకి చూపించేవాడుగా ఉంటాడు మన వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం మన హృదయంలో పనిచేసేదిగా ఉంటుంది ఒకవేళ మన దీపం కనుక వెలగకపోతే మనం ఎంత వాక్యం విన్నా ఏం చేసినా కూడా దానివల్ల మనకేమి కూడా ప్రయోజనము ఉండదు ఎప్పుడైతే మన దీపం ఇప్పుడు ఈ నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీ ఎట్లాగైతే దీపాన్ని వెలిగించి తను వెతుక్కోగలిగిందో పోగొట్టుకున్న నాణ్యాన్ని మన ఆత్మ దీపం కూడా వెలుగుతూ ఉంటే కనుక మనం ఏ విషయాల్లో తప్పిపోతున్నాము ఏ విషయాల్లో తక్కువబడి ఉన్నాము అనే విషయాన్ని వాక్యంలో మనము చూసుకునే వాళ్ళంగా ఉంటాము వాటి ప్రకారంగా మనం వాళ్ళంగా ఉంటామని చెప్పి ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది అయితే మనం ఎంతవరకు మనం అట్లా ఉండాలి అంటే క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడే వరకు కూడా మనం ఆ రీతిగానే వెలుగుతూ ఉండాలా అనేకులను వెలిగించే వారంగా ఉండాలని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది అంతేకాకుండా మనం చూస్తే కనుక మరి ఆమోస్ గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది ఆమోస్సు నాలుగు ఆమోసు నాలుగు పన్నెండులో కూడా అక్కడ నీ దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడాలని ఇక్కడ నాలుగు పన్నెండో వచనంలో చివరి వచనంలో చూస్తే గనక చూస్తే ఇస్రాయేలీలారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అంటే సిద్ధపాటు అంటే దేవుని సన్ మన ఇతరులను వెలిగించడానికి మనం సిద్ధపడ కలిగిన వారంగా ఉండాలా తర్వాత దేవుని సన్నిధిలో కనబడడానికి కూడా మనము సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలని ఇక్కడ మనకి జ్ఞాపకం చేపడుతూ ఉంది ఎందుకు మనం సిద్ధపడాలంటే ఒకనొక దినాన మనము క్రీస్తు క్రీస్తు న్యాయపీఠం ఏదైనా మనము నిలబడవలసిన వారం కాబట్టి ఆ దినాన్ని అక్కడ నిలబడినప్పుడు మన యొక్క సిద్ధపాటు మన యొక్క పని అంతా కూడా అక్కడ బయలుపరిచేదిగా ఉంటుంది కనుక మనం ఎంతో సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలని మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది అట్లాగే మనం చూస్తే కనుక కీర్తనలో నూట పంతొమ్మిది తొమ్మిదిలో మనం చెప్తా చెప్తాం కదా యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును చూచుకొనుట చేతనే కదా అంటే వాక్యాన్ని ఎక్కడ చదువుకున్నట చేత లేకపోతే వాక్యాన్ని వినుట చేత అని రాయబడలేదు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమి పెట్టాడంటే చూచుకొనుట చేత అంటే ఎప్పుడైతే ఆ వాక్య వెలుగులో మనం చూసుకుంటూ ఉంటామో ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉంటామో అప్పుడే ఆ వాక్యం మనల్ని సరిచేసేదిగా ఉంటుందని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని చూసుకుంటూ మనము మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకునే వాళ్ళంగా ఉండాలి ఈ పది మంది కన్యకలు కూడా మరి దేవుని యొక్క స్వరాన్ని పది మంది విన్నారు ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొనరండి అనే కేక అందరికీ వినబడింది కానీ ఐదుగురికి మాత్రమే ఆయనకు ముందుకు రావడానికి ధైర్యం కలిగింది ఐదుగురికి ధైర్యము లేదు అంటే వాళ్ళు సిద్ధపాటు లేని వారుగా కనబడుతూ ఉన్నారు సిద్ధపడిన వాళ్ళు మాత్రమే ధైర్యంగా ఆయన్ని ఎదుర్కోగలిగారు ఆయనతో కూడా ప్రవేశించగలిగారు సిద్ధపాటు లేని వాళ్ళు ఏం చేశారు విడవడిన వాళ్ళుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది కాబట్టి ఆయన స్వరాన్ని వినడం కాదు కానీ ఆయనకి విధేయత చూపించి ఆ స్వరానికి లోబడాలి లోబడాలంటే కూడా మనకి సిద్ధపాటు అవసరం ఇప్పుడు ఆదాము కూడా మరి చెట్టు చాటు ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు ఆదామాని ఎక్కడ అంటే నీ స్వరం విన్నప్పుడు నేను దాక్కున్నాను చెట్టు చాటున అని అంటాడు అంటే ఎందుకు దాక్కున్నాడు ఆదాముకి దేవునికి ఎదుటికొచ్చే ధైర్యం అక్కడ లేదు ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞను అక్కడ అతిక్రమించిన వాడుగా మనకు అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క స్వరం విన్నప్పుడు దేవుని కలుసుకోవాలన్నా దేవునితో మనం మాట్లాడాలన్నా మనకు సిద్ధపాటు అనేది చాలా అవసరం అని చెప్పి మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది కాబట్టి మనం సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాలంటే మన యొక్క దీపాలు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి మన దీపాలు ఎలా కదా మనం కూడా ఇప్పుడంటే అందరికీ ఎలక్ట్రిక్ బల్బులు అన్నీ వచ్చినాయి కానీ పూర్వ దినాల్లో మరి దీపాలు వెలిగించుకునేటప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆ దీపాన్ని నూనెతో నింపేవాళ్ళు తర్వాత ఆ ఒత్తిని సరి చేసుకుంటూ ఉండేవాళ్ళు కదా ఆ ఒత్తిని కత్తిరిస్తూ ఉండేవాళ్ళు కొన్నిసార్లు మసి మారిపోయి అది రాకపోతే అప్పుడు ఏం చేసేవాళ్ళు ఆ ఒత్తిని అంతవరకు కత్తిరించేసి తీసిపడేసి మళ్ళీ పెట్టుకునేవాడు అట్లా మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ పరిశుద్ధాత్మను నింపుకుంటూ మన జీవితంలో ఏవేవైతే మనకి పనికిరాని ఉంటాయో వాటన్నిటిని కూడా మనం కత్తిరించుకునేటానికి దేవునికి అనుమతించాలి కదా నూనె పోసుకెప్పుడు బాగానే ఉంటుంది కానీ కత్తిరించడానికి వచ్చినప్పుడు మనము ఎంతో బాధపడే వాళ్ళంగా ఉంటాం కానీ కొన్ని జీ కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో అనుమతించినప్పుడు దేవుడు మన ఆత్మీయ మేలు కొరకే వాటిని అనుమతించేవాడుగా ఉంటాడు కనుక మన జీవితాల్లో ఎదురయ్యే ఆ కత్తిరింపులు కదా మనం కూడా అడగాల ప్రభు పని కదా మనం యోహన్స్ వార్త పదిహేనో అధ్యాయంలో కూడా చదువుతాం పనికిరాని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించినట్లుగా చేస్తాడు కాబట్టి మనం కూడా మనలో ఏమీ పనికిరాని ఉన్నాయో వాటన్నిటిని కూడా కత్తిరించి అవి నాకు కొంచెం నొప్పి బాధ కలిగినా కూడా వాటిని తీసివే ప్రభు అని మనం అడిగినప్పుడు ప్రభు మనలో నుండి అవి తీసివేస్తాడు ఎప్పుడైతే అవన్నీ తీసేస్తాడో ఆ ఉన్నటువంటి ఆ మిగతా కొమ్మలతో ఎట్లా అయితే ఫలభరితమైన జీవితం ఉందో మన ఆత్మీయ జీవితంలో కూడా అటువంటి ఫలభరితమైన జీవితాన్ని కలిగిన వారంగా ఉంటామని మనకిక్కడ జ్ఞాప్యం చేయబడుతూ ఉంది చివరిగా మనం చూస్తే కనుక ఏషియా గ్రంథము అరవై అధ్యాయంలో ఒకటి రెండు వచ్చినాల్లో ఉంటుంది కదా లెమ్ము తేజరెల్లుము కదా వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది చూడుము భూమి చీకటి కమ్ముచున్నది కటిక చీకటి కమ్ముకొని ఉన్నది కాబట్టి భూమి అంతా కూడా కటిక చీకటితో ఉంది కాబట్టి ఈ చీకటి లోకాన్ని ఈ చీకటి ప్రపంచాన్ని లేకపోతే చీకట్లో ఉన్న వాళ్ళని వెలిగించడానికి దీపంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ దీప కాంతిలో మనం వెలుగుతూ మనం ప్రజ్వరిల్లుతూ అనేకులను కూడా ప్రభు చెంతగా నడిపించే వరంగా ఉండాలని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది లోకమంతా కూడా ఎంతో మరి ఎంతోమంది ప్రభువుని అనగని ప్రజలు ఉంటా ఉన్నారు దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతో ఆసక్తి కలిగిన ప్రజలు ఎంతోమంది ఉన్నారు దేవుని వాక్యం లేదని కనుక మట్టి వారందరికీ కూడా మనము మొక్క దీపాలుగా ఒక వెలుగుగా ఉండి అందుకని యేసుక్రీస్తు ప్రభు నేను లోకానికి వెలుగుగా వచ్చాను కానీ ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు కనుక వెలిగింపబడిన మనము అనేకులను వెలిగించే వారంగా ఉండున్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక ఈ కొన్ని తలంపులు జ్ఞాపకం పెట్టుకొని ఇప్పుడు మనం ప్రార్థనలో ప్రవేశిస్తాము కొంచెం కొంతసేపు వ్యక్తిగతంగా చేసిన తర్వాత అప్పుడు ఇద్దరిద్దరుగా మళ్ళీ మనం తర్వాత ప్రార్థన చేసుకుందాం ప్రార్థించండి ప్రార్థన మనం లేవనుంటే చెప్పండి తర్వాత మొట్టమొదటిగా వనజ సిస్టర్ తెలుసు కదా మీకు వనజ వనజకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయంట వనజ పృథ్వీ వాళ్ళ మదరు తెలుసు కదా వనజ కొరకు ప్రార్థన చేయండి ఇంకా తర్వాత జోయలు మన నాగేశ్వరరావు అని అన్నారు కదా నాగేశ్వరరావు అన్న కుమారుడు జోయలు కెనడాలో ఉన్నాడు ఆ బాబుకు స్టడీ కోర్స్ అయితే అయిపోయింది ఇంకా జాబ్ రాలేదు జాబ్ కొరకు ప్రార్థన చేయండి తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకున్నారంట ఆ లోను క్లియర్ చేయమని వాళ్ళు తొందర చేస్తున్నారంట మరి ఆ బాబుకి జాబ్ వచ్చే వరకు కొంత సమయం ఇచ్చేటట్లుగా మరి అధికారులకు కూడా మంచి మనసు కలిగేటట్లుగా మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి జోయల్ కొరకు ప్రార్థన చేయండి జోయల్ యొక్క జాబ్ కొరకు తర్వాత ఎడ్యుకేషన్ లోన్ గురించి అధికారులు తొందర చేయకుండా ఉండేటట్టుగా ప్రార్థన చేయండి జోయల్ కొరకు తర్వాత మేరక్క కూడా మంచి ఆరోగ్యం దేవుడిచ్చేటట్లుగా ప్రార్థన చేయండి ఆ కుటుంబం కొరకు ఇంకా ప్రార్థన మనంలో ఉంటే చెప్పండి